నక్రికల్ మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుట పట్టణాలు అభివృద్ధి చేయడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం. నక్రికల్ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య నక్రికల్ పట్టణాన్ని సుందరీకరణ అభివృద్ధి లక్ష్యమని నక్రికల్ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య అన్నారు. నక్రికల్ మినీ స్టేడియం ఉదయం కాలినడకన స్టేడియం పరిసరాలను పరిశీలించి స్టేడియం ప్యూరిఫైడ్ తాగునీటి వసతి కల్పించాలని ఆదేశించారు. వాలీబాల్ లెట్స్ మరియు బాల్స్ ఇప్పిస్తామని చెప్పారు. స్టేడియంలో మొత్తం మట్టి పోయించమని మున్సిపల్ చైర్మన్ చెప్పారు. స్టేడియంలోకి మలిపిన డ్రైనేజీని 100 పడకల ఆసుపత్రి నిర్మాణం తర్వాత స్టేడియం లోపలకు మరుగునీరు రాకుండా డ్రైనేజీ లేకుండా చేస్తామని చెప్పారు. కొత్తగా ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్లను పరిశీలించారు. యువకులకు పోలీసు ఉద్యోగాల కొరకు ఈవెంట్స్ కొరకు ఇసుక పోపిస్తామన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ కార్యకర్తలు సుదర్శన క్రియ గురించి వివరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణాన్ని మరింత సుందర పట్టణంగా తీర్చిదిద్దుకొని భావితరాలకు ఆదర్శమైన పట్టణాన్ని అందించడం సాధ్యమవుతుందన్నారు. నక్రికల్ మున్సిపాలిటీ పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే బాధ్యత నాది అని ఆయన అన్నారు. పట్టణంలో పారిశుద్ధ నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. Thank you.